నారినకిట్ మండలం బానాపూర్ గ్రామ పంచాయతీలో ఎస్టీఎఫ్ నిధులు 20 లక్షలతో నిర్మించబడిన సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు ఎమ్మెల్యే మైపాల్రెడ్డి భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు నిధులు మంజూరు చేశారని, నియోజకవర్గ పరిధిలో గ్రామాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీంద్రనాయక్, ఎంపీపీ తనయుడు రమేష్ చౌహాన్, గ్రామ సర్పంచ్ కవిత చెన్బసప్ప, ఎంపీటీసీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరంత మీరేమో సాయం చేయండి బాబు, నేను గెలిచే అవకాశం ఉందంటే నేను కాంగ్రెస్ ఉన్నా కానీ నేను వాళ్ళు ఉంటాము కదా చేస్తాను, అంత ఆయనంత చేస్తాను. చంద్రసప్ప మారుతి చంద్రసప్ప గారు ఇద్దరు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ ఒక్క ఓటు రాదనుకునే జాగ్రత్త 100 వచ్చింది, 100 చిల్లర ఓట్లు ఇచ్చింది. ఆడికే స్టార్ట్ అయ్యేది అయితే 2014 డైరెక్ట్ పార్టీకి వచ్చిండు, మొత్తం వన్ సైడ్ 90% ఒక దిక్కు ఓటు, 2018 90% ఒక దిక్కు ఓటు. ఈ రకంగా ఆ ఓట్లు రావాలంటే మామూలుగా వస్తాయా? నాకు కానప్పుడు నాకు కానప్పుడు కూడా 90% నాకు రావు, కానీ ఇక్కడ వస్తుంది అంటే మంచిదా? చంద్రబాబు మంచిదానం, కాశీనాథ్ పటేల్ మంచిదానం, మీ అందరినీ విశ్వనాథ్ మంచిదానం, అందరినీ మంచిగా పూలలో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ వారంటే అభిమానం ఉంది. వారికి వారి జరిగిందని చెప్పి తెలుసు. ఇక్కడ మీ కొట్లాడుతుండ్రు, అక్కడ వచ్చి నాట్యం చేస్తుండ్రు, నాతో పుష్టి పడుతున్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని పుష్టి పడుతున్నాడు. వద్దు తలేడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినవిగా పూర్తి కాలేదు, మిగతా పైసలు ఇస్తావా ఏవా అచ్చి కొట్లాడతాడు. కొట్లాడాడు, తెచ్చుకున్నాడు, కంప్లీట్ చేశాడు, ఇనాగ్రేషన్ కూడా చేపించాడు. నీళ్ళకి బాగా ఇబ్బంది ఉన్నది, ఇక ఎంబడబడి బోరేపించాక ఆడికి ఆగుతాడు, నీళ్ళు వస్తాయో నేను అవైలబుల్ ఉన్నాయి, నా టాకీ జల్దీ కంప్లీట్ చేయి, నాకు నీళ్ళు వస్తలేవు, పక్కకెళ్ళి నీళ్ళు పోతున్నాయి, నారాయణకిడ్డి పోతున్నాయి, నారాయణకిడ్డికి ఇటు పోతున్నాయి, మా ఊరికి నీళ్ళు వస్తలేవు అని కొట్లాడి మంచినీళ్ళు కూడా సింగూరు నీళ్ళు కూడా మనకు వచ్చే విధంగా ఏర్పాటు చేశాను. టాకీ కట్టించుకున్నాడు, సింగూరు నీళ్ళు తీసుకొచ్చి ఇంటికి నీళ్ళు తప్పుతాం. ఎంతమంది చెప్పాను, మారుతి చెప్పాడు, ఎన్ని కష్టాలు ఉండేనో నీళ్ళు కావాలంటే ఎక్కడెక్కడ తిరిగిందని చెప్పాడు. ఈరోజు ఆయన మూలంగా ఆ కష్టాలు అనేది ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రసభ గారు కష్టపడుతుంది, కొట్లాడుతుంది, ఈ కొట్లాడ ఇప్పుడే కొట్లాడతాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కొట్లాడి. కానీ వాళ్ళు ఏంటంటే గరక మురికి దళకి బాగా ఈ ఎక్కువ మన విషయంలో కాంగ్రెస్ విషయంలో ఇంకా ఆడిపోతారు, కొట్టినా పడతారు, తగినా పడతారు, ఇంకా 10 కోసం ఇంకా నేను తీసుకొచ్చి కూడా ఓటు ఏమంటే ఇస్తాను. ఇక దానికి మార్పు రావాలని ఆలోచన చేసి ఇక గట్టిగా మా గ్రామస్తులు అందరూ అవసరపడుతున్నారు, నా మాట అయితే వింటున్నారు, కానీ వాళ్ళ కష్టాలు అయితే పెరుగుతారున్నాయి కానీ తగ్గుతారు కాబట్టి ఇక నేను మారాలి, ఇక మారి గ్రామ కష్టాలు తీర్చాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. మారుతి గారు సహకారం తీసుకొని ఈ నిర్ణయం తీసుకుని తీసుకున్నందుకు మరి కష్టపడి నాకు సాయం చేసినందుకు నా వంతుగా కూడా ఎంత చేయాలో అంత చేయాలనే ఆలోచనతో నేను కూడా ముందుకు నడుస్తున్నా. మొన్న కూడా జరిగింది మీటింగ్ జరిగిందంటే పబ్లిక్ ని అన్ని గ్రామాలకే తీసుకొచ్చి మధ్యాహ్నం రోడ్ అయితే అది కూడా డాంబర్ రోడ్ మీరే ఇచ్చిండ్రు, ఒక 50 మీటర్ల వరకు ఉంది, ఇంకొక 70-80 మీటర్లు అయితే ఆడదాకైతే సార్ మధ్యాహ్నం సీఎం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నేను చాలా ఆశించిన, ఎందుకంటే నాకు ఒక బ్రిడ్జ్ అవుతుంది అనే ఆశలతోనే నేను 100 ఎకరాల పార్కింగ్ కూడా ఇంటి ఆడకుండా ప్రతిదాన్ని కూడా నేను ఉండి చేయించిన కానీ నాకు అటువంటి ప్రతిఫలం ఏమి దొరకలేదు. ఎందుకంటే గడపడైంది అక్కడ ఒక బ్రిడ్జ్ అవుతుంది అనే ఆలోచనతోని నేను చాలా ప్రయత్నం చేసిన, అది ఒక బ్రిడ్జ్ అయిందంటే నాకు ఈ బస్సును ఈ రూట్ల మీ ద్వారా చెప్పేసి వయా బాణాపూర్ రూట్ మల్పిద్దాలని నా కోరిక ఉంటే సార్, ఆ యొక్క బ్రిడ్జ్ ఆ యొక్క రోడ్ కంప్లీట్ చేస్తే మాకు ఎంతో సహకారం మంచిగా ఉంటుంది సార్ మా గ్రామము, ఎందుకంటే మా గ్రామము పూతంత దూరంలో ఉంది, ఎల్లప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం, ఎందుకంటే మాకు అభివృద్ధి కావాలి, ప్రతిదాన్ని కూడా మీరు మాకు సహకరిస్తున్నారు కాబట్టి వెళ్ళగడం ఎంత ఉండి ప్రతిది కూడా మీరు ఎంత ఏ సమయం ఏ టైం ఇచ్చినా కూడా మేము ఏ పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.